సంగారెడ్డి జిల్లా నారాయణగఢ్ మండలంలోని కస్తూర్బా బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్తో 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం టిఫిన్ చేస్తుండగా అటుకులలో పురుగులు ఉన్నాయని విద్యార్థులు చెప్పినా కూడా వినకుండా విద్యార్థులకు అలాగే పురుగులు ఉన్న టిఫిన్ని వడ్డించారు. టిఫిన్ చేసిన 22 మంది విద్యార్థులు కడుపు నొప్పిని బాధపడుతుంటే వారిని నారాయణగఢ్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. 22 మంది విద్యార్థులు చికిత్స పొందుతుండగా మరో 38 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని 108 అంబులెన్స్లో అలాగే పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఆటోలో నారాయణగఢ్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆర్డీఓ అంబాదాస్ రాజేశ్వర్ వెంటనే స్పందించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల బాగోగుల గురించి ఆరా తీశారు. డాక్టర్లతో మాట్లాడి చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. బియ్యంలో, పప్పులో, అటుకులలో పలుమార్లు పురుగులు ఉన్నా పట్టించుకొని హాస్టల్ వార్డెన్పై విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శుక్ల పాఠశాల నారాయణఖేడ్లో ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు మొత్తం విద్యార్థుల సంఖ్య 382 మంది ఉన్నారు. ఈరోజు 335 మంది క్లాసులో ప్రజెంట్ అయి ఉన్నారు. ఇందులో కొంతమంది ఉదయం ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది. అటుకుల పోక తిన్న తర్వాత కొంతమందికి కడుపు నొప్పి మరియు వాంతులతో బాధపడడం జరిగింది. అందువల్ల వాళ్ళను వెంటనే నారాయణఖేడ్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు 49 మందిని మనం గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ వైద్యులు వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు. ప్రజెంట్ వాళ్ళ సిచ్యుయేషన్ అంతా కూడా అంత స్టేబుల్గా ఉంది. ఎందుకంటే నాణ్యత విషయంలో కూడా హాస్టల్ సిబ్బందికి గైడెన్స్ ఇస్తాము, వాళ్ళకు పోషించడం జరుగుతుంది. గమ్మిగా పర్యవేక్షణ కూడా ఉంటుంది. నాణ్యమైనటువంటి ఆహారం విద్యార్థులకి అందించడానికి వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం పర్యవేక్షణ కొనసాగుతుంది. ప్రతిరోజు హాస్టల్ సిబ్బందికి, ఇక్కడ పాఠశాల నిర్వాహకులకి, తర్వాత వంటవాళ్ళకి కూడా సూచించడం జరిగింది. వండే ముందు ఖచ్చితంగా ఆ పదార్థాల నాణ్యతను పరిశీలించి అవి బాగుంటానే వండి విద్యార్థులకు పెట్టమని ఆదేశించడం జరిగింది. ఎటువంటి పదార్థంలో లోపాలు ఉన్నా కూడా వాటిని సరిచేసుకొని మాత్రమే పిల్లలకి సర్వ్ చేయడానికి పెట్టమని చెప్పడం జరిగింది. కొత్త పరిస్థితులన్నీ కూడా పరిశీలించడం జరిగింది. దీనిపైన ఉన్నతాధికారులు మేము నివేదిస్తున్నాము.